హలో హలో హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీస్ అండి. ఈరోజు మనం కొనసాగుతున్న కాకతీయుల చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించి చెప్పుకుంటున్న అనేక వీడియోల్లో మరో వీడియోగా కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి కొన్ని ముఖ్య విషయాలు పరీక్షల కోణంలో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే కాకతీయుల కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, వర్ణ వ్యవస్థ ఎలా ఉంది, కులాలు ఎలా ఉన్నాయి, కొత్త కులాలు ఏమన్నా పుట్టాయా, కాకతీయుల కాలంలో స్త్రీల సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలానే వివిధ వృత్తులు కులాలుగా ఎలా పరిణామం చెందాయి, కొత్త కులాలు ఎలా పుట్టుకొచ్చాయి, అలానే స్త్రీ ధనం అంటే ఏంటి, విజ్ఞానేశ్వరుడు మితాక్షరి అనే గ్రంథంలో స్త్రీ యొక్క ఆస్తి, ధనం, స్త్రీ యొక్క న్యాయపరమైన భాగపు హక్కులు, వీటి గురించి ఏం చెప్పాడు కాకతీయుల పీరియడ్లో, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు సిద్ధమా? చెప్పండి చెప్పండి, సిద్ధమా? ఎస్, నాకు వినపడుతుంది మీరు సిద్ధమే సిద్ధమే అని వినపడుతుంది. రైట్, ఈ వీడియో తర్వాత ఈ వీడియోని చూసుకుంటూ చక్కగా నోట్స్ను రాసుకుంటారని నేను ఆశిస్తున్నాను. రైట్, ఇందులో భాగంగా పురాతన భారతదేశం లాగానే కాకతీయుల సామాజిక వ్యవస్థలో కూడా వర్ణ వ్యవస్థ ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది, స్పష్టంగా ఉన్నది, అయితే బలహీన దశలో ఉన్నది. ఏంటంటే మళ్ళీ చూడండి, వర్ణ వ్యవస్థ ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది, అయితే బలహీనమైన వ్యవస్థలో ఉన్నది. ఇది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్ ఇన్ సౌత్ ఇండియా పర్టికులర్లీ. రైట్, వర్ణ సిస్టమ్ దేర్, బట్ దిస్ వర్ణ సిస్టమ్ నాట్ స్ట్రెంగ్థన్డ్. వర్ణ సిస్టమ్ దేర్ బట్ ఇట్స్ ఏ నాట్ స్ట్రెంగ్థన్ సిస్టమ్, స్ట్రెంగ్థన్డ్ సిస్టమ్. అంటే వర్ణ వ్యవస్థ బలంగా ఉండాలంటే క్షత్రియులు బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించాలి. వర్ణ వ్యవస్థ బలంగా ఉన్న చోట క్షత్రియులు బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారు. తరతరాల భారతదేశ చరిత్రలో ఇది నిరూపితమైనది. కానీ కాకతీయుల పీరియడ్లో వర్ణ వ్యవస్థ ఉన్నది, కఠినంగా లేదు, బ్రాహ్మణ క్షత్రియులు పరిపాలకులు కాదు, బ్రాహ్మణులు క్షత్రియులు పరిపాలకులు కాదు, బ్రాహ్మణులు రాజగురువులకి సలహాదారులు కూడా అంతకన్నా కాదు, ఏదో ఒక్కొక్క చోట ఒకటి అరా తప్ప. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల కాకతీయుల పీరియడ్లో వర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందని చెప్పొచ్చు. మరి ఆ ప్లేసులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో శూద్రులు అధికారానికి వచ్చారు, కాకతీయులు శూద్రులు, కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, చౌదరి, కమ్మరి, కుమ్మరి, ఇలా అనేక కుల వృత్తులను ఉపాధిగా పొందుతూ మెల్లమెల్లగా ఎదిగి కాకతీయుల పీరియడ్కి దక్షిణ భారతదేశంలో కాకతీయుల రూపేణ శూద్రులు పరిపాలనకు రావడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఈ ప్రధానమైన నాలుగు వర్ణ వ్యవస్థల్లో శూద్రులు పరిపాలకులుగా కాకతీయుల రూపేణ కీలక పాత్ర పోషించారు. కనుక క్షత్రియులకి బ్రాహ్మణులకి ప్రాధాన్యం తగ్గింది. అంటే అంతకుముందు వాళ్ళు అనుభవించిన, బ్రాహ్మణులు అనుభవించిన లాయిష్ అధికారం కన్నా, క్షత్రియులు చేసిన పరిపాలన అధికారం కన్నా శూద్రులు పరిపాలన అధికారాలు పొందినారు. కనుక వాళ్ళిద్దరి యొక్క ప్రాధాన్యం తగ్గింది. వైశ్యులు ఎటు వ్యాపారాలు, సముదాయాలు, సమయాలు, నకరాలు, నానాదేశీ, తెలిక, ఇవన్నీ వాళ్ళు వ్యాపారపరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యాన్ని మనం ఎప్పుడూ తగ్గించలేము. రైట్, అయితే వర్ణ వ్యవస్థ ఒకప్పుడు భారతదేశ చరిత్రలో శాతవాహనుల పీరియడ్లో కూడా దక్షిణాదిన నలుగురుగానే ఉండే వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బట్ కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికీ ఈ వర్ణ వ్యవస్థలో 18 వర్ణాలు చేరాయి.
అనేకన్నా 18 వృత్తులు చేరాయి. వర్ణ ఎ వర్డ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, క్యాస్ట్ ఎ వర్డ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. బేసికల్లీ వర్ణకి బేసు పుట్టుక, క్యాస్టుకు బేసు వృత్తి, వృత్తి ఆక్యుపేషన్. కానీ కాకతీయుల టయానికి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ రెండు కలిసిపోయినట్టు మనకు కనపడతాయి సామాజిక వ్యవస్థలో. అందువల్లనే 4 వర్ణాలే కాకుండా కాకతీయుల పీరియడ్లో 18 వర్ణాలు ఉన్నాయి. అందువల్లనే అష్టాదశ వర్ణాల పద్ధతి కాకతీయుల పీరియడ్లో కొనసాగింది. ఇది మళ్ళీ చెప్పండి నాకు, అష్టాదశ వర్ణాల పద్ధతి కాకతీయుల పీరియడ్లో కొనసాగింది. ఈ అష్టాదశ వర్ణాల పద్ధతి అని అంటే మన బుక్లో కూడా మనం రాయడం జరిగింది, అలానే అకాడమీ బుక్లో కూడా కొంత ఉంది. అష్టాదశ వర్ణాల పద్ధతి అని అంటే 18 ఉన్నాయి. ఈ 18 కాకతీయుల కాలంలో అష్టాదశ వర్ణాల పద్ధతి ఉన్నది అని మనకి చెప్పింది వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామం. ప్రీవియస్ వీడియో కూడా మనం అదే చేసుకోవడం జరిగింది. వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామం తెలుగునాట తొలి వీధి నాటకం. ఇందులో కాకతీయులకు సంబంధించిన అనేక పరిస్థితులకు సంబంధించిన అంశాలు రాయబడ్డాయి. అష్టాదశ వర్ణాలను కూడా కాకతీయుల పీరియడ్లో వీళ్ళు ఉన్నారని వర్ణించింది, చెప్పింది వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామం. క్రీడాభిరామం అయితే వినుకొండ వల్లభామాచ్యుడు తన క్రీడాభిరామంలో చెప్పిన 18 వర్ణాలు ఏంటంటే చక్కగా ఇవి రాసుకోవాలి. నా వీడియో తర్వాత రాసుకుంటే ఈ 18 వర్ణాల్లో లేనిదేది, ఈ 18 వర్ణాల్లో ఉన్నదేది అని ఎగ్జామినేషన్లో మనకు అడుగుతూ ఉన్నారు. అందువల్ల కాకతీయుల పీరియడ్లో అష్టాదశ వర్ణాల సిస్టమ్ ఉంది. ఈ అష్టాదశ వర్ణాల సిస్టంలో 18 వర్ణాలు ఉన్నాయి. ఆ 18 వర్ణాల్లో 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు, 5 వ్యవహారికులు. 5 వ్యవహారికులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యవహారిక. వ్యవహారికులు అని అంటే న్యాయం చెప్పేవాళ్ళు, న్యాయ రంగానికి చెందిన వాళ్ళు. ఆ తర్వాత ప్రాడ్వివాకులు అని కూడా వీళ్ళు మనకు పిలువబడతారు. శాతవాహన పీరియడ్లో వ్యవహారికులు అన్నా, కాకతీయుల పీరియడ్లో వ్యవహారికులు అన్నా న్యాయాధిపతులు అని అనుకోండి. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వ్యవహారికులు. ఆ తర్వాత పంచాలులు, పంచములు కాదు పంచాలులు, ఇందులో కంసాలి, కమ్మరి, వడ్రంగి పంచాలులు. ఆ తర్వాత కుంభరికులు, కుంభరికులు అంటే కుమ్మరి పని చేసేవారు. ఆ తర్వాత తంతువాయులు, అడుగుతున్నాడు ఇవంటే ఏంటని. తంతువాయులు, TINTU, తంతువాయులు అంటే నేత నేసేవారు. వస్త్రభేదకులు లేదా వస్త్రభుక్తులు, అద్దకం పని చేసేవాళ్ళు. తిలఘటకులు, నూనె గానుగాడించి అమ్మేవాళ్ళు, నూనెను అమ్మేవాళ్ళు, తిలఘటకులు. ఆ తర్వాత కురంటకులు, కురంటకులు అంటే మనకి ఇక్కడ ములవారు. ములవారు అంటే ఆ రోజుల్లో చిన్నపాటి వర్తక వ్యాపారాలు చేసినటువంటి ఒక చిన్న వర్ణం ములవారు. వస్త్ర రక్షకులు అంటే దర్జీలు. దేవాంగులు, నూలు నేసేవారు. పెరికలు, పెరికలు సరుకులు అమ్మేవారు. గోరక్షకులు అంటే యాదవ సోదరులు. కిరాతకులు అంటే వేటగాండ్రు. ఆ తర్వాత రజకులు, క్షురకులు. ఇవన్నీ కలిపితే 18 వర్ణాలని మీరు ఒకసారి లెక్కేసుకోండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వ్యవహారికులు, పంచాలులు, ఇందులో కంసాలి, కమ్మరి, వడ్రంగి, కుంభరికులు అంటే కుమ్మరివారు, తంతువాయులు నెతనేసేవారు, వస్త్రభేదకులు అద్దకం పనివారు, తిలఘటకులు నూనె గానుగాడించి అమ్మేవాళ్ళు, కురంటకులు మూలవారు అంటే కురంటకులు అంటే మూలవారు, వస్త్ర రక్షకులు అంటే వస్త్రాలు నేసేవారు, దేవాంగులు నూలు నేసేవారు, పెరికలు సరుకులు అమ్మేవారు, గోరక్షకులు యాదవులు, కిరాతకులు వేటగాళ్ళు, రజకులు క్షురకులు. రజకులు క్షురకులు, రజకులు క్షురకులు, క్షురకులు అంటే నాయి బ్రాహ్మణులు. వీళ్ళందరూ 18 ఉన్నట్టుగా కాకతీయుల వర్ణ వ్యవస్థలో వినుకొండ వల్లభామాచ్యుడు రాసిన మనకి క్రీడాభిరామంలో, వినుకొండ వల్లభామాచ్యుడు రాసిన క్రీడాభిరామంలో ప్రధానంగా మనకు తెలుస్తుంది, రైట్. ఆ తర్వాత కాకతీయుల పీరియడ్లో మనకి కులాలు ఎక్కువే. కులాల బేస్డ్గానే కాకతీయుల సామాజిక వ్యవస్థ
ప్రధానంగా మనకి ఏర్పడింది. పాత కులాలలో అనేక కొత్త కులాలు వచ్చాయి. పాత కులాలు ప్రాధాన్యం పెంచుకుంటూ కొత్త కులాలకు ఆశ్రయం ఇస్తూ ముందుకు వెళ్ళాయి కాకతీయుల పీరియడ్లో. కాకతీయ రాజులు కులాలకి వర్ణాలకి వ్యతిరేకులు కాదు. బలమైన సామాజిక చట్రంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థకు అతీతంగా ఏ రాజులు కూడా వ్యతిరేకంగా పనిచేయలేరు. కాకతీయులు కమ్మ కులస్తులు అనేది చాలామంది చెప్తున్నమాట. కమ్మ కులస్తులు అంటే శూద్రులు. శూద్రులు పరిపాలనలోకి రావడం అంటే భారతదేశంలో 1000 క్రీస్తు శకం 1000వ సంవత్సరం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా శూద్రులు పాలకులుగా ఉన్నట్లు మనకెక్కడా కనపడలేదు చరిత్రలో. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికీ కులాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త కులాలు రావడం, ఆ కులాల నుంచి విభజన జరగడం. మీ ప్రీవియస్లో కూడా నేను మీకు చెప్పాను, కాపుల నుంచి మున్నూరు కాపు, కొండ కాపు, కోస్తా కాపు, ఇలా రెడ్ల నుంచి పంటారెడ్డి, మోటాటి రెడ్డి, కోస్తారెడ్డి, ఇలా ఇలా పేర్లు, ఇలా రకరకాల చిన్న చిన్న వాళ్ళు చేసే శ్రమను విభజన చేసుకుని చిన్న చిన్న పనులు చేయడానికి క్లాసిఫికేషన్ అవసరం కాబట్టి, ఒకే వృత్తిలో క్లాసిఫికేషన్ అవసరం కాబట్టి ఇట్లా చిన్న చిన్న కులాలు ఉపకులాలుగా ఉపవృత్తులుగా పరిణామం చెందడాన్ని మనం కాకతీయుల కాలంలో ప్రధానంగా గమనించవచ్చు. అదీనుగాక కాకతీయుల కాలంలో వేశ్యలు ఒక కులంగా ఏర్పడ్డారు అనేది వెనుకొండ వల్లభామాచ్యుడు క్రీడా విరామంలో మనకు చెప్పే మాట. మరికొంతమంది ఏంటంటే వేశ్య వ్యవస్థ ఒక కుల వ్యవస్థగా ఏర్పడింది అనే దానికన్నా ఏ కులానికి ఆ కులపు వేశ్యలు ఏర్పడ్డారు కాకతీయుల పీరియడ్లో అని వినుగొండ వల్లభామాత్రుడు చెప్పాడని మనం చెప్పవచ్చు. ఆ తదుపరి ఈ కుల వ్యవస్థ ఎంత బలమైందంటే కాకతీయుల పీరియడ్లో బ్రాహ్మణులలో అప్పటి వరకు కులాలు లేవు. గణపతి దేవుడి పీరియడ్లో బ్రాహ్మణుల్లో కూడా కులపు వ్యవస్థ వచ్చేసింది. నియోగులు వైదికులు అని రెండు భాగాలుగా బ్రాహ్మణుల విభజన కూడా జరిగింది గణపతి దేవుడి కాలంలో. ప్రధానంగా ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం బ్రాహ్మణుల్లో కులాలు లేవు, కానీ మన కులాల దెబ్బకి బ్రాహ్మణుల్లో కూడా నియోగులు వైదికులుగా రెండు కులాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి గణపతి దేవుడి కాలంలో జరిగింది. వైదికులు అంటే వేద మంత్రాలు, గుళ్ళు, గోపురాలు, గర్భగుడులు, వివాహాలు జరిపించడం, నైతిక వర్తనను సమాజంలో ప్రచారం చేయడం, ఇవన్నీ వైదికులు అనే బ్రాహ్మణులు చేయడం జరిగింది. నియోగులు అని అంటే మంత్రులుగా, రాజగురువులుగా, సైన్యాధిపతులుగా, పరిపాలకులుగా కాకతీయుల పీరియడ్లో పనిచేశారు. వీళ్ళని నియోగులు అంటారు. ఆ తర్వాత వాళ్లే బహుశా నాకు తెలిసి కరణాలు మున్సిపల్గా ఆంధ్రదేశంలో కీలక పాత్ర పోషించారు ఎన్టీ రామారావు సీఎంగా వచ్చే వరకు. అక్కడి వరకు ఎందుకు, కాకతీయుల పీరియడ్లో వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ కోత్వాల్ గన్నమ్మ నాయుడు, ఆయన పేరుకే నాయుడు అయినా ఆయన బ్రాహ్మణోత్తముడుగా మనం గుర్తించి తీరాలి. కాబట్టి నియోగులు అంటే పరిపాలనా రంగంలో ఉన్న బ్రాహ్మణులని, వైదికులు అంటే ధార్మిక రంగంలో ఉన్న వాళ్ళని, బ్రాహ్మణుల్లో కూడా కులాలు కాకతీయుల సామాజిక వ్యవస్థలో ఏర్పడ్డాయని మీరు ప్రధానంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కాకతీయుల పీరియడ్లో సామాజిక వ్యవస్థలో వీళ్ళు సామాజిక ఉన్నతి పొందాలి అని అంటే జైన మతాన్ని తీసుకున్నా, శైవ మతాన్ని తీసుకున్నా, సామాజిక ఉన్నతిని పొందినట్లుగా భావించేవాళ్ళు. వాళ్ళు ఏ కులాల నుంచి వచ్చినా, వాళ్ళు ఏ వర్ణాల నుంచి వచ్చినా జైన మతాన్ని తీసుకుంటే అబ్బో సామాజిక ఉన్నతి కలిగిన వాళ్ళే అని ఒక ఫీలింగ్ సామాజిక వ్యవస్థలో ఉండింది. శైవ మతం తీసుకున్నా సామాజిక ఉన్నతి పెరిగేది ప్రజలకి. అందువల్ల కాకతీయులు తొలుత జైన మతస్థులు. రాజులు జైనాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ జైనాన్ని పుచ్చుకుంటారు. ఆ తర్వాత కాకతీయులు శైవ మతస్థులు. అందువల్ల చాలామంది జనాలు శైవం తీసుకున్నారు. కాబట్టి కాకతీయుల సామాజిక వ్యవస్థలో ప్రజలు తమ సామాజిక ఉన్నతిని పెంచుకోవడానికి ఏ మతాలను పుచ్చుకున్నారు అని అంటే జైన మతం అండ్ శైవ మతం. ఇది ప్రీవియస్ గ్రూప్ టూ మెయిన్స్లో ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఏముంది, ఇదే బిట్టు కాన్సెప్ట్ బేస్డ్ బిట్టుగా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కాకతీయులు అనలేదు కానీ మధ్యయుగంలో అన్నాడు అప్పట్లో. కాబట్టి ఆ తదుపరి రాజులు తొలుత జైనాన్ని పుచ్చుకుని తర్వాత శైవాన్ని పుచ్చుకుని ఆ తదుపరి రాజులు ఏం చేశారంటే చక్రవర్తులు వైదిక మతాన్ని తీసుకుని దాన్ని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఏదేమైనా సామాజిక అంతస్తు నిచ్చెన ఎక్కడానికి జైన శైవ మతాలు కాకతీయుల కాలంలో ప్రజలకి ప్రధానంగా పనిచేశాయి. వాళ్ళు ఏ వర్ణం నుంచి అయినా రానియండి, ఏ కులం నుంచి అయినా వాళ్ళు రానియండి, వాళ్ళు జైన శైవ మతాలు తీసుకుంటే ఖచ్చితంగా సామాజిక ఉన్నతిని పొందుతారు, ప్రజల చేత సామాజిక ఉన్నతిలో ఉన్నట్లుగా భావించబడతారు. గుర్తుపెట్టుకోవాలి.
ఆ తర్వాత కులాల వ్యవస్థలో కాంతిల పీరియడ్లో తరచుగా ఘర్షణలు జరిగేవి. ఆ ఘర్షణలు అన్ని కులాల్లో లేవు. కాంతిల పీరియడ్లో ఆ ఘర్షణలు అన్ని కులాల్లో లేవు. కొన్ని కులాల్లో మాత్రమే ఆ ఘర్షణలు ఉన్నాయి. అవి కూడా ఆర్థిక అధికారం పొందడానికి, రాజకీయ అధికారం పొందడానికి, సామాజిక అంతస్తు పెంచుకోవడానికి ప్రధానంగా కాంతిల పీరియడ్లో రెండు కులాల మధ్య ఘర్షణ జరిగింది. బాగా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అవి రెడ్డి మరియు వేలమ. అందువల్లనేమో కాకతీయులు పతనం అయిన తర్వాత రెడ్లు ప్రకాశం జిల్లా అద్దంకి, గుంటూరు జిల్లా కొండవీడు, అలానే రాజమండ్రులలో రాజ్యం పెట్టుకున్నారు. వెలమలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ రాచకొండలో వెలమల రాజ్యం, రాచకొండ వెలమలు లేదా పద్మనాయక వెలమ రాజులు, రేచర్ల పద్మనాయక వెలమ రాజులని పేర్లు పెట్టుకుని వాళ్ళు కూడా బ్రహ్మాండమైన పరిపాలన చేశారు. తెలంగాణలో రెడ్డి రాజులు కోస్తాలో బ్రహ్మాండమైన పరిపాలన చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా కాకతీయుల కాలంలో కులాలు ఉన్నాయి, కులాలు కఠినంగానే ఉన్నాయి. ఏ కులపోళ్ళైనా సరే జైన సైవ మతాలు తీసుకుంటే వాళ్ళు సామాజిక ఉన్నతికి చెందబడతారని చెప్పబడింది. కాంతిల పీరియడ్లో గమనించాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. బాగా సబ్జెక్ట్ని బాగా ఆలింగనం చేసుకోండి, సబ్జెక్ట్ని చక్కగా మౌళ్ళు చేసుకోండి, చక్కగా సబ్జెక్ట్ని జీర్ణం చేసుకోండి, సబ్జెక్ట్ని పెంచుకోండి, నోట్స్ని తయారు చేసుకోండి, చక్కగా రాసుకోండి. మరి ఇప్పుడు కాంతిల పాఠంలో మళ్ళీ మనం సామాజిక వ్యవస్థలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా కుల సంఘాలను నకరములు అంటారని, కుల సంఘాలను సమయాలు అంటారని మనం మాట్లాడుకోవచ్చు. ఈ కులాలకి వృత్తులు ఆధారపడి ఉంటాయి కాబట్టి వృత్తుల సంఘాలను కూడా నకరములు అంటారు, వృత్తుల సంఘాలను కూడా సమయాలు అంటారు. కాకతీయుల పీరియడ్లో నకరములు కాకతీయుల పీరియడ్లో ఎక్కువగా కోమట్ల చేతుల్లో, వైశ్యుల చేతుల్లో ఉండేవి. సమయాలు ఎక్కువగా కాకతీయుల పీరియడ్లో బ్రాహ్మణుల చేతుల్లో ఉండేవి. ఈ బ్రాహ్మణుల చేతుల్లో ఉన్న సమయాలను మహాజనులు అని పిలిచారు కాకతీయుల పీరియడ్లో. ఆ తరువాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాకతీయుల సామాజిక వ్యవస్థలో చక్రవర్తులు ప్రజారోగ్యానికి విస్తృతమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు ఎలా అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వాలు ఎంత కీలక పాత్ర పోషిస్తూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయో ప్రశంసాత్మకంగా, ఇన్ ది సేమ్ వే కాకతీయుల పీరియడ్లో అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు ముందుగానే మేల్కొని రాజ్యం నిండా ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. అలానే ప్రసూతి వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రసూతి వైద్య కేంద్రాలు అంటే మీ అందరికీ తెలుసు ఆసుపత్రులు. అంటే మహిళలకి పురుడు పోసుకోవడం అనేది పునర్జన్మ కనుక ఆ పురుడు పోసుకోవడానికి మెటర్నిటీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేసి అక్కడ ఒక్కొక్క లేడీ డాక్టర్, లేడీ డాక్టర్ అంటే మా జమానాలో ఊళ్ళల్లో ఉండేవాళ్ళు మంత్రసాములని, వాళ్ళు సేఫ్ డెలివరీ చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నా ఫలానా చోట అమ్మాయి పురిటి నొప్పులు పడుతుంది ఒక స్త్రీ అని అంటే వాళ్ళు పరిగెత్తుకొచ్చి ఆ పురిటి నొప్పులను క్లారిటీ చేసి వాళ్ళు డెలివరీ చేసి వెళ్ళేవాళ్ళు మంత్రసాములు. కాబట్టి కాంతిల కాలంలో మెటర్నిటీ హాస్పిటల్స్ని రాణి రుద్రమదేవి చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు ఆమె జారీ చేసిన కెమెరామెన్ గారు ఆమె జారీ చేసిన మల్కాపురం శాసనం ప్రధానంగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆరోగ్య సదుపాయాలు ఏర్పాటు చేశారు, ప్రసూతి వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి కాకతీయులకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కాకతీయుల కాలంలో ఇప్పుడు మనం కులాలు అని చెప్పాం, వర్ణాలు అని చెప్పాం, పంచముల వ్యవస్థ కొనసాగిందని మనకు వినుకొండ వలభామాచులు తన క్రీడాభిరామంలో చెప్పడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. మనసుకు తీసుకోకండి, దయచేసి నన్ను క్షమించండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మనసుకు తీసుకోకండి, ఓకేనా? మరి ఇందులో భాగంగా మాల కులస్తులు, మాదిగ కులస్తులు కీలక పాత్ర పోషించారు కాకతీయుల ఆర్థిక వ్యవస్థకి. చెట్లు నరికి ఆ ప్రాంతాన్ని పొలాలుగా, ఆ ప్రాంతాన్ని జనావాసాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది కాకతీయుల పీరియడ్లో మాల కులస్తులని మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. విస్తృతంగా వాళ్ళు కేవలం చెట్లు నరకడమే కాదు, ఊళ్ళు ఏర్పడడానికే కాదు, కొత్త భూములు సాగులకి తేవడమే కాదు, పొలాలలో
సాగుని సైతం చేసి 80-90% మాలకులస్తులు కాకతీయుల ఆర్థిక వ్యవస్థలో ఆహార మిగులు ఉత్పత్తిలో అన్నదాతలుగా కీలక పాత్ర పోషించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక మాదిగ కులస్తులు చర్మకార వృత్తిని అవలంబిస్తూ రాజులకి కావలసినటువంటి వస్తువులు, ఆ తర్వాత ఏమంటాం మనం చెప్పులు, ఆ తర్వాత కావలసినటువంటి ఏది ఒక కిరీటాలకు కావలసినటువంటి చర్మకారానికి సంబంధించినటువంటి అలంకరణలు ఇవన్నీ కూడా మాదిగ కులస్తులు అందించేవాళ్ళు. ఆర్థిక వ్యవస్థలో మాల కులస్తులు, మాదిగ కులస్తులు కాకతీయుల పీరియడ్లో కీలక పాత్ర పోషించారు. చర్మకార వృత్తిని అవలంబించి మాదిగ కులస్తులు చెట్లను, అరణ్యాలను నరికి కొత్త ఊళ్ళను ఏర్పాటు చేయడంలోను, కొత్త సాగు భూమిని తేవడంలోను, వ్యవసాయ రంగంలో పనులు చేయడంలోను ఇతోధిక సేవలు అందించారు మాల కులస్తులు కాకతీయుల కాలంలో. వినుకొండ వల్లభామాచ్యుడు ఇక్కడ ఒక మాట చెప్తాడు తన క్రీడాభిరామం అనే గ్రంథంలో. ఆ మాట ఏంటి నాన్న అని అంటే, అంటే ఒక మాల కులానికి చెందిన స్త్రీ ఓరుగల్లు వీధులలో ఏకవీరాదేవి పాటను పాడుతూ వెళ్ళింది, నేను చూశాను అని చెప్పి తన బుక్లో వినుకొండ వల్లభామాత్యుడు రాయడం జరిగింది. అంటే సామాజిక బహిష్కరణను కాకతీయులు వ్యతిరేకించారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల సైన్యంలో చాలామందిలో పంచమ కులస్తులు ఉన్నారు, అందువల్లనే కాకతీయ నగర వీధుల్లో వరంగల్ కావచ్చు, హనుమకొండ కావచ్చు, కాజీపేట కావచ్చు ఏకవీరాదేవి పాటలు పాడుకుంటూ కొంతమంది మాల కులస్తులు, ముఖ్యంగా మహిళలు ఆ వీధిలో వెళ్ళినట్లు వినుకొండ వల్లభామాచ్యుడు తన క్రీడాభిరామం ద్వారా తెలియజేయడం జరిగింది. నిన్న నేను మీకు చెప్పాను జక్కుల పురంద్రి అని, అదొక యక్షగానం అని. స్త్రీలు యక్షగానాన్ని ఆలపిస్తూ వరంగల్ వీధుల్లో వినుకో టిటిబ శెట్టికి, మంచన శర్మకి కనబడ్డారు అని చెప్పి మీకు నేను చెప్పడం జరిగింది. తెలంగాణలో, ఆంధ్రాలో మాల కులస్తులలో చాలామంది ఇంటి పేరు జక్కుల వారు అని ఉంటుంది, మీరు గమనించండి. నేను తెలంగాణలో చాలా చోట్ల గమనించాను. అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా కళాకారులుగా సామాజిక సేవను అందించడంలో కీలక పాత్ర పోషించారు జక్కుల వారు. కాబట్టి కాకతీయుల కాలంలో ప్రతి కులం సామాజిక వ్యవస్థ అభివృద్ధికి ఇతోధికంగా ఎంతో కొంత సేవలు అందించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అయితే ఆ తదుపరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కాకతీయుల కాలంలో నేను ఫస్ట్ చెప్పే వీడియో, బ్రాహ్మణులు క్షత్రియుల ప్రాధాన్యం తగ్గి శూద్రుల ప్రాధాన్యం పెరిగింది వర్ణ వ్యవస్థ. అందువల్లే వర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందని వీడియో మొదట్లో నేను మీకు చెప్పడం జరిగింది, మీరు గమనించట్లేదు. ఎందుకంటే కాకతీయులు కమ్మ కులస్తులు శూద్రులకు చెందినటువంటి వాళ్ళుగా మీరు గమనించండి. ఆ తర్వాత కాకతీయుల కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి, వరకట్నం ఉంది, స్త్రీకి హోలీగా హెచ్ కాదు ఓలీ ఇచ్చి స్త్రీని పెళ్లి చేసుకునే సంప్రదాయం కాకతీయుల పీరియడ్లో ఉండింది. నిర్బంధ వైధవ్యం కాకతీయుల సామాజిక వ్యవస్థలో ఉంది. దేవదాసీలు, బసివినిలు, రైట్, దేవదాసీలు, బసివినిలు, బవినిలు, బావి బిఎవిఐ బవినిలుకి వేశ్య వ్యవస్థకి సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతాపరుద్రుడి యొక్క ఉంపుడు గత్తె అని పిలువబడిన మాచలాదేవి, ఆమె వేశ్యావృత్తిలో ఉండడమే కాదు కెమెరామెన్ గారు, ఆమె వేశ్యావృత్తిలో ఉండడమే కాదు, ఆమె మంచి చిత్రకారిణి కూడా, ఆమె మంచి నాట్యకారిణి కూడా. ఈమె అందం ఢిల్లీలో ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తి యొక్క రాణికి కూడా లేదట. ఢిల్లీ సుర రాణికి కూడా మాచలదేవికి ఉన్నంత అందం లేదు అని వినుకొండ వల్లభామాచ్యుడు తన క్రీడాభిరామంలో రాయడం జరిగింది. ఒక్క మాట చెప్పాలంటే కాకతీయుల గురించి తెలుసుకోవడానికి బైబిల్ ఏంట్రా నాన్న అంటే వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామంగా మనం మాట్లాడుకోవచ్చు. ఢిల్లీ సుర రాణికి కలదా
మన మాచలదేవి యొక్క అందము అని ప్రశ్నించాడు వెలుకొండ వల్లభ మాచుడు క్రీడాగ్రామంలో. బహుశా రోజుల్లో వరంగల్ వీధుల్లో నలుగురు నిలబడితే మాచలదేవి గురించే మాట్లాడుకునేవాళ్ళట, ఆమె అందాన్ని వర్ణించుకునేవాళ్ళట. అంతటి అందగత్తే మాచలదేవి. ప్రతాపరుద్రుడు బహుశా అందుకనేనేమో ఆమెను ప్రేమించాడు, ఆమెను వలపించాడు, ఆమెను తన యొక్క ఆస్థాన నర్తకిగా నియమించుకోవడం జరిగింది. రైట్. ఆ తర్వాత ఇక కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు మరికొన్ని ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలోనే మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను రాసినటువంటి బుక్లో, అంటే ఇందాక చదివిన అకాడమీ బుక్లోని చాలా పాయింట్లు నా బుక్లో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ బుక్లో ఈ బుక్ అందుబాటులో ఉంది, మీరు తెప్పించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్త్రీల పరిస్థితి కాకతీయుల కాలంలో ఎలా ఉంది అనేది మరో ముఖ్యమైనటువంటి పాయింట్. సామాజిక వ్యవస్థలో మీ అందరికీ తెలిసిందే సగం మంది స్త్రీలు ఉంటారు. ఈ సగం మంది స్త్రీల గురించి, వాళ్ళ యొక్క స్టేటస్ గురించి చెప్పనిదే సామాజిక వ్యవస్థ పూర్తి కాదు, ఇది మీ అందరికీ తెలిసిందే. కాకతీయుల పీరియడ్లో స్త్రీల పరిస్థితి, స్త్రీల స్వేచ్ఛ శాతవాహనుల పీరియడ్తో పోలిస్తే, వేగి చాణుకుల పీరియడ్తో పోలిస్తే, విష్ణుకుండిన పీరియడ్తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. కొద్దిగా దిగజారిందని, మనం దిగజారిందన్న పదం వాడద్దు కానీ, బట్ తగ్గిందనే చెప్పాలి. అంటే ఎందుకో మరి చరిత్ర కాలక్రమణికలు నాగరికతలు పెరిగే కొద్దీ, ప్రజలు నాగరికులుగా మారే కొద్దీ స్త్రీని విలాస వస్తువుగా చూడడం అనేది మనం చరిత్రలో గమనిస్తూ వచ్చినటువంటి అంశం. కానీ ఇది తప్పు, ఇలా చూడకూడదు. అయితే కాకతీయుల కాలంలో కొంత ఆశావాదమైన అంశం ఏంటంటే, కెమెరామెన్ గారు, రాణి రుద్రమ మొదటిగా మొదటి మహిళా పాలకురాలు కావడం, ఒక స్త్రీ పాలకురాలు కావడం ఇక్కడ మనం కాకతీయుల పీరియడ్లో ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. అయినా ఇక్కడ మనం ఒకవేళ కాకతీయుల పీరియడ్లో స్త్రీల స్టేటస్ ఎలా ఉందని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు అడిగాడు అనుకోండి, అందువల్ల స్త్రీ పరిస్థితి ఎంత లేదన్నా తగ్గి ఉంది, స్వేచ్ఛ తక్కువ స్త్రీలకి. అయితే మరికొంతమంది స్త్రీలు నృత్యం, కోలాటం, కందుక క్రీడ అంటే బంతులాట, కందుక క్రీడ వీటిని అవలంబించేవాళ్ళు మహిళలు కాకతీయుల పీరియడ్లో అని మనం ప్రధానంగా గమనించాలి. అయితే మరొక ముఖ్యాంశం ఏంటంటే, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు, ఇప్పుడు డైలమాలో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ జరిగింది కదా, తప్పులో తడకని అంటారు కదా, ఆ ప్రిలిమ్స్లో ఈ ప్రశ్న అడిగాడు, స్త్రీల హక్కులు, స్త్రీల న్యాయపరమైన చిక్కులు మధ్యయుగ పీరియడ్లో చెప్పిన గ్రంథం ఏది అని అడిగాడు. మధ్యయుగ పీరియడ్ మీన్స్ కళ్యాణి చాళుక్యులు, మధ్యయుగ పీరియడ్ మీన్స్ రాష్ట్రకూటులు, మధ్యయుగ పీరియడ్ మీన్స్ వేగి చాళుక్యులు, మధ్యయుగ పీరియడ్ మీన్స్ కాకతీయులు, మధ్యయుగ పీరియడ్ మీన్స్ తమిళనాడు చోళులు, రైట్. ఇందులో భాగంగా కళ్యాణి చాళుక్యుల కాలంలో రాయబడిన, ఏది విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర వ్యాఖ్యానం స్త్రీధనం గురించి, స్త్రీల న్యాయం గురించి, స్త్రీల హక్కుల గురించి, స్త్రీల న్యాయపరమైన చిక్కుల గురించి, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు, వివాహం, విడాకుల గురించి చెప్పింది. న్యాయపరమైన భాగాల గురించి, హక్కుల గురించి, న్యాయ న్యాయాల గురించి చెప్పింది విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర వ్యాఖ్యానం, రైట్. ఏ భాషలో? సంస్కృత భాషలో, రైట్. ఏ కాలంలో? కళ్యాణి చాళుక్యుల పీరియడ్లో. ఇది కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికీ చెలమలు, తమ్ముళ్ళు, కెమెరామెన్ గారు, కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికీ ఇక్కడ ఏం జరిగిందంటే, కేతన అనే ఆయన ఒక అనువాదం కింగ్ ఉన్నాడు కాకతీయుల పీరియడ్లో వరంగల్లో, ఒక అనువాదపు కింగే కేతన. ఈ కేతన మాచ్యుడు ఈ విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర వ్యాఖ్యానం అనే స్త్రీల హక్కుల న్యాయ గ్రంథాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు కాకతీయుల పీరియడ్లో. ఇది మళ్ళీ 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 చెప్పండి, కళ్యాణ చాళుక్యుల పీరియడ్లో ఒక న్యాయ గ్రంథం రాయబడింది స్త్రీల హక్కుల గురించి, న్యాయపరమైన చిక్కుల గురించి. ఆ పుస్తకం పేరు, ఆ రాసిన ఆయన పేరు విజ్ఞానేశ్వరుడు, ఆ పుస్తకం పేరు, ఆ న్యాయ గ్రంథం పేరు మితాక్షర వ్యాఖ్యానం. మితాక్షర వ్యాఖ్యానం
ఇది విజ్ఞానేశ్వరుడు రాశాడు సాంస్క్రిట్లో కళ్యాణి చాళుక్యుల పీరియడ్లో, సం సోమేశ్వరుడు అనే కవి కాలం, రాజుకాలం. ఇది కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికి కేతన అనే ఆయన విజ్ఞానేశ్వరీయం అని తెలుగులో ఈ బుక్ని ట్రాన్స్లేషన్ చేశాడు. ఏమని చిన్ను చిన్నమ్మ, విజ్ఞానేశ్వరీయం అని ట్రాన్స్లేషన్ చేశాడు. ఈ విజ్ఞానేశ్వరీయమే మధ్యయుగంలో అటు కళ్యాణ చాళుక్యుల పీరియడ్లో, ఇటు తెలంగాణ ఆంధ్రాలో కాకతీయుల పీరియడ్లలో స్త్రీల హక్కుల న్యాయపరమైన విభాగాల, వాళ్ళ ఆస్తి, వివాహం, విడాకులు, స్త్రీధనం వీటి గురించి చెప్పింది. ఖచ్చితంగా ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు మొన్న ఏపీఎస్సిలో, రైట్? అయితే ఇది ఏం చెప్తుంది విజ్ఞానేశ్వరీయం? ఆ రోజుల్లో స్త్రీకి ఆస్తి హక్కు లేదు. యాక్చువల్లీ ధర్మగ్రంథాలని ఏం చెప్తాయంటే స్త్రీకి ఆస్తి హక్కు లేదు, కానీ స్త్రీకి సొంత ఆస్తులు ఉన్నాయి, స్త్రీధనం ఉన్నది. కెమెరామెన్ గారు కెమెరా కరెక్ట్గా పెట్టండి. స్త్రీకి ఆస్తి హక్కు ఉన్నది లేదు, స్త్రీధనం ఉన్నది, స్త్రీకి సొంత ఆస్తులు ఉన్నాయని చెప్తుంది మితాక్షర వ్యాఖ్యానం రిటర్న్ బై విజ్ఞానేశ్వరుడు ఇన్ ది టైమ్ ఆఫ్ కాకతీయ. దిస్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు ఆ దట్ టైమ్. దిస్ బుక్ నేమ్ నౌన్ యాజ్ విజ్ఞానేశ్వరీయం ఇన్ తెలుగు. దిస్ విజ్ఞానేశ్వరీయం మెన్షన్డ్ స్త్రీధన, స్త్రీకి సొంత ఆస్తులు ఉన్నాయి, స్త్రీధనం ఉంది. స్త్రీధనం అంటే స్త్రీకి సొంత ఆస్తులనే, బట్ స్త్రీకి ఆస్తి హక్కు లేదు అని చెప్తుంది. ఇదో పాయింట్. అయితే ఇందులో భాగంగా స్త్రీకి ధనం లేదా స్త్రీకి సొంత ఆస్తులు 5 రకాలుగా సంక్రమిస్తాయని విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథం చెప్తుంది, లేకపోతే విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర వ్యాఖ్యానం చెప్తుంది. అవి ఏంటంటే 5 రకాలుగా సంక్రమించే స్త్రీ ధనంలో 1, వారసత్వంగా తల్లిదండ్రులు ఇచ్చేది. ఇందాక మరి ఆస్తి హక్కులు లేవన్నావు గాను, ఇప్పుడు వారసత్వంగా అంటావేంటి? అది కూడా తల్లిదండ్రులు ఇష్టపడి ఇస్తేనే వారసత్వంగా ఇచ్చేది అనేది. 2, బహుమతిగా తన తల్లి తండ్రులు సోదరుల నుంచి ఆ అమ్మ పొందిన ఆస్తి బహుమతిగా తన తల్లిదండ్రులు, బహుమతిగా తన సోదరుల నుంచి ఆమె పొందే ఆస్తి బహుమతిగా, నాట్ రైట్. 3, వాటాగా వచ్చేది, వాటాగా వచ్చేది. 4, ఆమె స్వార్జితంగా సంపాదించుకునేది, ఆమె స్వార్జితంగా కష్టపడి సంపాదించుకునేది వృత్తి వర్తక వ్యాపారాల ద్వారా. 5, పెద్దలు అనాదిగా ఆయా వంశాల్లో స్త్రీలకు కూడా కొంత ఇవ్వండి అని చెబితే ఆ విధంగా నిర్ణయించబడింది. 1, వారసత్వంగా వచ్చేది. 2, బహుమతిగా తన తల్లిదండ్రులు సోదరుల నుంచి వచ్చే ఆస్తి వాటాగా వచ్చేది. 3, 4, స్వార్జితంగా ఆమె సంపాదించుకునేది. 5, పెద్దలు ఆమెదిగా నిర్ణయించిన ఆస్తి. ఈ 5 రకాలుగా స్త్రీధనం స్త్రీకి సంక్రమించబడుతుంది. ఈ 5 రకాల్లో కూడా ఇష్టముండి ఇవ్వబడితేనే అనే పాయింట్ గమనించండి. ఆస్తి హక్కు ఉన్నట్లుగా తను చెప్పలేదు, కానీ సొంత ఆస్తులు ఉండేవి, స్త్రీధనం ఉండేది. స్త్రీధనం లేదా సొంత ఆస్తులు ఒక స్త్రీకి ఎలా వచ్చేవి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 5, వారసత్వంగా వచ్చేది, బహుమతిగా తన తల్లిదండ్రులు సోదరుల నుంచి పొందిన ఆస్తి, వాటాగా వచ్చే ఆస్తి, స్వార్జితంగా సంపాదించుకునే ఆస్తి, పెద్దలు అనాదిగా నిర్ణయించే ఆస్తి, రైట్? మరి ఈ స్త్రీధనాన్ని సొంత ఆస్తుల్ని ఏం చేసేవారు? దేవాలయాలకి ఆభరణాలు, దేవాలయాల్లో ఉన్న మూర్తులకి ఆభరణాలు, పూజా వస్తువులు, ధనం, భూములు రాసివ్వడం, ఇవన్నీ ధార్మిక కార్యక్రమాలు చేసేది అప్పుడు ఉన్నటువంటి మహిళ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కాకతీయుల పీరియడ్ వచ్చేటప్పటికి ప్రజల ప్రధాన వినోదం తోలుబొమ్మలాట, గుర్తుపెట్టుకోవాలి. పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తోలుబొమ్మలాట గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇది మనం గమనించుకోవాలి. తోలుబొమ్మలాట అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లలకి తెలియదు, కానీ మానవుడు తెలిసిన తొలి సినిమాగా తోలుబొమ్మలాటను చెప్తారు. ఇంగ్లీష్లో పప్పెట్ షో. ఇట్స్ ఏ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ది టైమ్ ఆఫ్ కాకతీయాస్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి నాట్యాలలో ప్రధానమైనది కాకతీయుల సామాజిక వ్యవస్థలో పేరిణి నృత్యం. కెమెరామెన్ గారు పేరిణి, పిఈఆర్ఈ అన్నయ్య, పేరిణి నృత్యం ప్రధానమైనది. ఇది ఈ పేరిణి నృత్యానికి సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే కాకతీయుల కాలంలో పుట్టిన కెమెరామెన్ గారు ప్రధానమైనటువంటి నృత్యం పేరు కెమెరా కొంచెం నాకు పోయి తీసుకోండి, పేరిణి నృత్యం ప్రధానమైంది. గణపతి దేవుడి కాలంలో ఈ నృత్యానికి చెందిన భంగిమలు
పాలంపేట రామప్ప దేవాలయంపై ఏర్పాటు చేశారు. ఈ నృత్యం పురుషులు మాత్రమే చేసే శివుడి శివ తాండవం. ఈ నృత్యాన్ని మనకి మోడర్న్గా అందించిన వ్యక్తి ఆయన లేరు, చనిపోయారు, పద్మశ్రీ కూడా పొందారు, నటరాజు రామకృష్ణుల వారు. కాకతీయుల కాలంలో ఈ పేరుని నృత్యానికి చెందిన విషయాల గురించి గణపతి దేవుడి భావమరిది మరియు కాకతీయుల పీరియడ్లో గజసాహిని ఏలుగు దళాధిపతిగా పనిచేసినటువంటి జయప్ప సేనాని రాసిన నృత్యరత్నావళి అనే గ్రంథంలో పేరిడి నాట్యానికి చెందినటువంటి శిల్పాలు ప్రధానంగా మనం గమనించవచ్చు. పేరిడి నాట్యం ఏంటంటే రౌద్ర రూపమైనటువంటి శివుడి యొక్క శివతాండవం. శివుడు మూడో కన్ను తెరిచి నాట్యం చేస్తే డమరకం మోగిస్తూ ఎంత రౌద్రంగా ఉంటుందో అదే పేరిణి నృత్యం కాకతీయుల పీరియడ్లో. ఈ నృత్యం ఎక్కువ మంది పురుషులు మాత్రమే చేస్తారు. ఇది ఒక రౌద్ర శివతాండవంగా మీరు మనం గమనించవచ్చు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, కాకతీయులకు సంబంధించి సామాజిక వ్యవస్థలో ప్రధాన అంశాలు ఈరోజు మనం చెప్పుకున్నాం. రేపు మరో వీడియో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సామాజిక విషయాల్లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు. కాకతీయుల సామాజిక వ్యవస్థలో ఇది నిజం కాదు. బాల వివాహాలు ఉన్నాయి, నిర్బంధ వైద్యమేమి ఉంది, లేకపోతే ఏమంటుంది సతీ సహగమనం ఉంది, ఇలా పెడతారు. వాటిల్లో ఏదో ఒకటి కాదు అని ఉంటుంది, అది మనం ఆన్సర్ చేయాలి. అంటే సామాజిక వ్యవస్థల మీద కమాండింగ్ ఉండాలి, ఉంటేనే జాబ్ కొట్టగలరు రానున్న గ్రూప్స్ పరీక్షల్లో. గమనించండి, ఉంటారు మరి నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, దానికి నేను ఆన్సర్లు పెడతాను. థ్యాంక్ యూ, మరి ఉంటాను నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్.